ప్రెసిడెంట్ పవన్ చంద్రబాబు నాయుడు ఎక్కడికక్కడ ప్రజాగళం సభల్లో హోరెత్తిస్తున్నారు. సో ప్రచారం నిర్వహిస్తూ టీడీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని అయితే తీసుకొస్తున్నారని చెప్పొచ్చు. అసలు మొత్తం కూడా నియోజకవర్గాల్లో కలియ తిరుగుతూ మొత్తం రోజుకు 2 సభల్లో ఆయన పాల్గొంటున్నారు. అయితే ఈ ప్రజాగళం సభలు యాత్ర చేస్తున్న పర్యటన సందర్భంగా ఒక మహిళ ఆయనకు ఒక పెన్ను ఇవ్వడం జరిగింది. ఆ పెన్నుతోనే ఎప్పుడైతే అధికారంలోకి వస్తానో ఈసారి అధికారంలోకి రాగానే డిఎస్సీ ఫైల్ పైన సంతకం, తొలి సంతకం దానిపైనే చేస్తాను అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. సో డిఎస్సీకి సంబంధించి జగన్ అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులకు ఎన్నో హామీలు ఇచ్చారు, బట్ ఇవన్నీ కూడా ఆయన నెరవేర్చలేదు, నిరుద్యోగుల నిలువున ముంచేశారు. బట్ టీడీపీ అధికారంలోకి రాగానే సగానే ఈసారి డిఎస్సీ నిరుద్యోగులు మొత్తం కూడా అంతకి ఉద్యోగాలు కల్పిస్తాము, డిఎస్సీ నోటిఫికేషన్ వెలువడేలా చేస్తాము అని చెప్పేసి ఆయన హామీ ఇవ్వడం కూడా జరిగింది. దాదాపుగా 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటూ కూడా చంద్రబాబు చెప్పడం జరిగింది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి మెగా డిఎస్సీ అంటూ యువతను, నిరుద్యోగులను మోసం చేశారంటూ కూడా ప్రజలందరూ తీవ్రంగా విమర్శలు చేస్తున్న పరిస్థితి చూస్తే టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే తొలి సంతకం డిఎస్సీ పైనే చేస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు పునరుద్ఘాటించారు. ఓ ఆడబిడ్డ జగ్గంపేటలో తనను కలిసినప్పుడు పెన్నిచ్చిందని, ఆ పెన్నుతో సీఎం అయ్యాక డిఎస్సీపై తొలి సంతకం చేయాలని కోరిందని చంద్రబాబు తెలిపారు. ఇక ఖచ్చితంగా అలాగే చేస్తా అని ప్రకటించారు. టీడీపీ వచ్చాక 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని అన్నారు. ప్రజాగళంలో భాగంగా నిన్న కాకినాడ జిల్లా జగ్గంపేట, విజయనగరం జిల్లా శృంగవరపు కోటలో జరిగిన భారీ బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించారు. రాష్ట్రం భయంకర నేరస్తుల చేతుల్లోకి వెళ్లిపోయి నష్టపోతోందన్నారు. జగన్ లాంటి దుర్మార్గుడు మళ్లీ అధికారంలోకి వస్తే ప్రజల గతేంటో అందరూ ఆలోచించాలన్నారు. అసలే కోతి, ఆపై కళ్లు తాగిన చందంగా ప్రవర్తిస్తున్నాడని మండిపడ్డారు. రాష్ట్రంలో తానొక్కడే శాశ్వతం అనుకుని జగన్ ప్రవర్తిస్తున్నాడు అన్నారు చంద్రబాబు. సినిమా రంగంలో పేరు ప్రఖ్యాతులు గాంచిన చిరంజీవి, డైరెక్టర్ రాజమౌళి వంటి వారిని ఇంటికి పిలిచి అవమానించిన నీచుడు సజ్జల రామకృష్ణారెడ్డి సైతం చిరంజీవిని విమర్శిస్తున్నారు అని చంద్రబాబు ఫైర్ అయ్యారు. వీళ్ల బలుపు తగ్గించే అస్త్రం టీడీపీ దగ్గర ఉంది అని తెలియజేశారు. వైసీపీ దోపిడీ చేయడం తెలిసిన పార్టీ అని ఎద్దేవాచేశారు. రాష్ట్రాన్ని అభివృద్ది చేయడం తెలిసిన పార్టీ టీడీపీ అన్నారు. అందుకే జాబు రావాలంటే బాబు రావాలి, కానీ గంజాయి కావాలంటే జగన్ రావాలి. జగన్ కు ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా, వచ్చే నెల 1న వాలంటీర్లను కాకుండా సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేయాలి. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇంటింటికి నేరుగా నెలకు 4000 పింఛను ఇస్తాం, పెంచిన మొత్తం ఏప్రిల్ నుంచి అమలు చేస్తాం, పేదలకు 2 లేదా 3 సెంట్ల ఇంటి స్థలం అందిస్తాం, టిట్కో ఇళ్లను ఉచితంగా పంపిణీ చేస్తాం, 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం, మహిళలకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం కల్పిస్తాం, ఇంట్లో చదువుకునే పిల్లలు ఎందురున్నా ప్రోత్సహిస్తాము అని చెప్పేసి ఆయన తెలియజేశారు. అలాగే నిరుద్యోగులకు 3000 వృత్తి ఇస్తాం, టీడీపీ అధికారంలోకి వస్తే ఆర్థికంగా ఎంత లాభమో మహిళలు లెక్కలు వేసుకోండి, ఇది పరీక్ష సమయం, ప్రతి ఒక్కరూ ఆలోచించి నిర్ణయం తీసుకోండి అన్నారు చంద్రబాబు. సీఎం జగన్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బూతులు తిడుతున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంత నీచం, అసెంబ్లీలో నా భార్యను కూడా తిట్టారు, అయినా పవన్ ఎక్కడా, జగన్ ఎక్కడా, పవర్ స్టార్ కాలి గోటికి కూడా సరిపోడు, నేను కూడా జగన్ బాధితున్నే, నా జోలికి రావడానికి ఎవరైనా భయపడతారు, కానీ సైకో కావడం వల్ల జగన్ భయపడలేదేమో అంటూ ఎంపీ రఘురామరాజును కూడా చంపించారని చూశాడు. తీర్పులు ఇచ్చిన న్యాయమూర్తులపైన సోషల్ మీడియా ద్వారా దాడి చేయించారు. అలా దాడి చేసిన వారిని ఇప్పుడు పక్కన పెట్టుకుని తిరుగుతున్నాడు. అందుకే జగన్ ప్రవర్తన గురించి ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. రాష్ట్రంలో పెరుగు మీగడ తను తినేసి మజ్జిగ జనాలకు పోస్తున్నాడు. ఇక రాజధాని అమరావతిని దెబ్బతీశాడు. అలాంటి జగన్ను ఓట్లు వేయించుకునే అర్హత లేదు. వస్తున్నది కురుక్షేత్ర యుద్ధం, ధర్మమే గెలుస్తుంది. మే 13న హుద్హుద్ తుఫాను కంటే భారీ తుఫాను రాబోతోంది. ఇందులో వైసీపీ కొట్టుకుపోతుంది. కూటమి ఉమ్మడి సభలకు ప్రజల నుంచి వస్తున్న స్పందనే దీనికి నిదర్శనం. ఎన్డీఏ ప్రభుత్వంలోనే ప్రశాంతత లభిస్తుంది. వైసీపీ మాటలు విని వాలంటీర్లు రాజీనామా చేయొద్దన్నారు చంద్రబాబు. శ్రీశైలం భ్రమరాంభ మల్లికార్జున స్వామిని టీడీపీ అధినేత చంద్రబాబు దంపతులు దర్శించుకున్నారు. అనంతరం అతిథి గృహంలో శ్రీశైలం, రాయదుర్గం,
బనగానపల్లె కదిరి అభ్యర్థులు బుడ్డ రాజశేఖర్ రెడ్డి, కాలువ శ్రీనివాసులు, బీసీ జనార్దన్ రెడ్డి, కందికుంట ప్రసాద్కు చంద్రబాబు బీఫారాలు అందజేశారు. జగన్ అహంకారానికి సైకోయిజం కూడా తోడైంది అన్నారు చంద్రబాబు. అసలు తనేం చేస్తాడో అతడికే తెలియదు అని సెటైర్లు వేశారు. రాయితో మనల్ని కొడతాడు, చెల్లెల్ని కొడతాడు, చివరకు అదే రాయితో తనను తాను కొట్టుకుంటాడు అన్నారు. ఇక దోపిడీదారులు ఇళ్లలోకి వస్తే ఏం చేస్తాం? చేతికి ఏది దొరికితే అది పట్టుకుని తరిమి కొడతాం. అలాగే బందిపోటు దొంగ జగన్ ను కూడా తరిమి కొట్టి రాష్ట్రాన్ని అంతా కలిసి కాపాడుకోవాలన్నారు చంద్రబాబు నాయుడు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అప్పారావు అందిస్తారు. అప్పారావు, నిన్న ప్రజాగళం సభలో చంద్రబాబు రోడ్ షోలో కూడా చాలా అంశాలు ప్రస్తావించడం జరిగింది, పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్, ఎన్నికల ప్రచార సభలో భాగంగా చంద్రబాబు నిన్న కాకినాడ జిల్లా జగ్గంపేట బహిరంగ సభలో ప్రసంగించారు. అయితే మునుపటి సభలతో పోలిస్తే ఈసారి పేదల్లో కానీ నిరుద్యోగుల్లో కానీ ఒక రకమైన ధీమా ఆశలు కూడా కల్పించారని చెప్పొచ్చు. వాస్తవానికి వైసీపీ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రంలో నిరుద్యోగులు పూర్తిగా మోసానికి, వంచనకు గురయ్యారు. డిఎస్సి దగ్గర నుంచి ఉద్యోగులకు, సిపిఎస్ వరకు ఏది కూడా అమలు చేయకుండా మాట తప్పు మన తప్పునని చెప్పిన జగన్ అడుగు అడుగున 5 ఏళ్ల పాలనలో మాట తప్పుతూనే ఉన్నారు. అయితే వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహము, నిరాశతో ఉన్న నిరుద్యోగుల బతుకుల్లో వారి ఆశల్లో చంద్రబాబు నిన్న బహిరంగ సభలో ఒక కొత్త ఆశలు కల్పించారనే చెప్పొచ్చు. ప్రధానంగా చేస్తే నిన్న సభలో ఏదైతే టీడీపీ ఓటమి అధికారులకు వచ్చిన వెంటనే తన తొలి సంతకం మెగా డిఎస్సీ పైనే పెడతారని చంద్రబాబు ప్రకటించి నిరుద్యోగుల్లో ఆశలు రేకెత్తించారు. అదేవిధంగా తమ భవిష్యత్తు అంధకారంగా మారిందని, వైసీపీ తీరుతో ఉద్యోగాలు లేకుండా రోడ్డును పడ్డామని ఆవేదనతో ఉన్న నిరుద్యోగుల్లో ఒక సరికొత్త ఆశలు రేకించారని చెప్పొచ్చు. అందులో భాగంగా జగ్గంపేటలో ప్రచార సభపైకి ఎక్కే సమయంలో ఒక మహిళ వచ్చి చంద్రబాబును కలిసి, సార్ మీకు ఒక పెన్ ఇస్తున్నాను, మీరు సీఎం అయిన వెంటనే ఆ పెన్నతోనే డిఎస్సీ పై తొలి సంతకం చేయాలని విజ్ఞప్తి చేయగా ప్రచార సభ చేసిన చంద్రబాబు ఖచ్చితంగా ఇదే విషయాన్ని ప్రకటించారు. టీడీపీ కూటమి అధికారులకు వచ్చిన వెంటనే మెగా డిఎస్సీతోనే సంబంధించి తొలి సంతకం పెడతారని ప్రకటించడంతో అక్కడున్న నిరుద్యోగులందరూ కూడా సంతోషంతో చప్పట్లు కేరింతలు కొట్టారని చెప్పొచ్చు. ఓ రంగా నిరుద్యోగుల్లో గూడు కట్టుకున్న నిరాశను చంద్రబాబు తన ప్రకటనతో ఒక వాళ్ళకు కొత్త ఆశలు రేకిస్తారని చెప్పొచ్చు. ఇదే కాదు, సమాజంలో ఏదైతే మహిళలు వైసీపీ పాలనలో పూర్తిగా బటన్ నొక్కడి పేరుతో మోసపోయారో, పథకాల్లో కోతలు, లబ్ధిదారుల కోతలతో ఇచ్చికెత్తిపోయారో, వాళ్ళందరికీ కూడా ఆశలు కల్పిస్తూ సూపర్ సిక్స్ తో మీకు ఆర్థికంగా ఒక్కొక్క కుటుంబానికి సంవత్సరానికి ఎన్ని లక్షల లబ్ధి పెరుగుతుందో క్యాలిక్యులేటర్ కొట్టి చూడండి అని చెప్పి వాళ్ళకు కూడా ఆ రకమైన ధీమా కల్పించారు. అదేవిధంగా వైసీపీ పాలనలో జగన్ ఏ విధంగా అధికారాన్ని అడ్డం పెట్టుకుని చెలరైపోతారు కూడా చంద్రబాబు స్పష్టంగా ప్రజలకు వివరించారు. పవన్, థ్యాంక్ యూ అప్పారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.